హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మోస్ట్లీ తెలుగు నేను మీ తెలుగు అమ్మాయి బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో ఈ వారం ఎనిమిది మంది నామినేషన్స్ లోకి రావడం జరిగింది నామినేషన్స్లో అయితే ఆదిత్య గారి పుణ్యమాని షాని అండ్ రాజ్ నామినేషన్స్ లేనప్పటికీ రావడం జరిగింది ఇక ఈ వారం ఓటింట్రోన్స్ లోకి వెళ్ళాలంటే ఏం చేయాలో తెలుసుగా మీలో ఫ్యాన్స్ రేవంత్ అని చెప్పేసి గలాటా గీతూ ఫ్యాన్స్ ఉన్నారో గీతూ అనేసి కింద కమెంట్ బాక్స్లో మీ స్ట్రెంత్ ని తెలియజేసేయండి ఇకపోతే ఫ్రెండ్స్ విషయానికి వచ్చేస్తే కంటిన్యూస్ గా లీడింగ్ లోనే కొనసాగుతున్నాడు పర్సంటేజ్ విషయానికి వచ్చేస్తే థర్టీ సిక్స్ పొజిషన్ లో లీడింగ్ లో ఉన్నాడు అనమాట అవును మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయారా అయితే ఇప్పుడు చేసుకోండి అలానే ఆ బిగ్ బాస్ ఇంటితో పాటు మా ఛానల్ మీద కూడా ఒక కన్నేసి ఉంచేయండి నెక్స్ట్ వచ్చేసి ఫైమ ఓన్లీ ఒక్క గ్రూప్ ఆఫ్ పీపుల్ తో మాత్రమే కలుస్తుందేమో అనిపిస్తుంది మీరేమంటారు ఇకపోతే పర్సంటేజ్ ఏమో ట్వంటీ వన్ లో నెక్స్ట్ పొజిషన్ లో కొనసాగుతుందన్నమాట నెక్స్ట్ వచ్చి మెరీనా రోహిత్ ల క్యూట్ జోడి వీళ్ళు కూడా అన్నిట్లో బాగా ఇన్వాల్వ్ అవుతున్నారు మదర్ ఆఫ్ ఇండియా అనిపించుకుంటుంది మెరీనా అయితే ఇక ఉంది నెక్స్ట్ వచ్చేసి ఆదిరెడ్డి గారు ఈయన ఎమోషనల్ స్టోరీ కూడా టచ్ంగా అనిపించేసింది అనమాట ఆయన ఆ తర్వాత గలాట గీతూ తన గేమ్స్ స్ట్రాటజీస్ అందరికన్నా డిఫరెంట్ గా ఆలోచిస్తూ చాలా కొత్తగా ఉంటున్నాయి ఇకపోతే సెవెన్ పర్సెంటేజ్ లో ఉండగా రాజ్ ద సెకండ్ కెప్టెన్ ఆఫ్ ద హౌస్ విత్ ఫోర్ పర్సెంటేజ్ లో కొనసాగుతున్నాడు ఆ తర్వాత అభినయశ్రీ గారేమో త్రీ పర్సెంటేజ్ లో ఉంటే షాని వచ్చేసి టూ పర్సెంటేజ్ లో మాత్రమే ఉన్నారు సో ఎలిమినేషన్ కూడా పక్కాగా షాని ఆర్ అభినయ వీళ్ళిద్దరి మధ్యనే ఉండబోతుందన్నమాట ఇంతకీ మరి మీరేమంటారు ఈ వారం హౌస్ నుంచి ఎవరు వెళ్ళిపోతారని మీకు అనిపిస్తుందో కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసేయండి